हाई एवरीवन नीन सुदानी वेलकम बैक टू अवर चैनल इस स्मार्ट ऐश्वर्य किचन लॉक्स यह नागल चवती सदर्भंगा नैन नुव्वल चिमली बूर तैयार चसा चाला चाला सूपर का उठाई चाल ईजी चाला सिंपल एला चूदा चिमली बूर तैयार नुव्वल बेल्लम गोधुम पिंडी कावाली अलागे कास्त इलाची पाउडर मुंदु चिमली तैयार चेसुकोवाली दानि कोसम नेनु ओक कप्पु नुव्वुलकि ओक कप्पु बेल्लम वेसि चिमली तैयार चेस्तानु చిమ్లీ చేసుకోవడానికి తీసుకున్న నువ్వుల్ని కాస్త వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించకుండా జస్ట్ కొద్దిగా వేయించుకొని తేమ పోకుండా వేయించుకోవాలి నువ్వులు వేయించడానికి స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేస్తున్నాను ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించాలి కాస్త వేడెక్కి మంచి వాసన వస్తే చాలు అలా వేయించుకోవాలంటే అంతకంటే ఎక్కువ వేగనివ్వకూడదు రంగు కూడా రానవసరం లేదు బాగా వేయించేస్తే నువ్వుల్లో ఉన్న తేమ పోయి చిమ్లీ పొడిపొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా వేగాయి కదా ఫ్లేమ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్ లో వేసి చల్లారనివ్వాలి ఇదే pan లో ఏ కప్ తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్ తో బెల్లం తీసుకోవాలి దీనిలో 4-5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బెల్లం కరగబెట్టుకోవాలి తక్కువ నీళ్ళు వేయడం వల్ల వెంటనే కరిగి పాకం వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు వడకట్టుకోవాలి ఇది ఆర్గానిక్ బెల్లం అందుకే అంత ముద్ద రంగులో ఉంది అయినా ఇసుక లాంటిది వచ్చింది ఇప్పుడు pan కడిగేసి ఇందులోనే వేసి పాకం రానిస్తాను ఫ్లేమ్ మీడియం లో పెట్టి కలుపుతూ ఉండాలి పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక కప్పులో కాస్త నీళ్లు తీసుకొని అందులో కాస్త పాకం వేసి ఉండగా చేసి బయటికి తీస్తే అది వెంటనే గట్టిపడాలి పళ్ళల్లో వేసి కొడితే స్పూన్ తో కొట్టినట్టు సౌండ్ రావాలి ఇది ఇంకా మెత్తగానే ఉంది ఇంకాస్త పాకం రానివ్వాలి ఇప్పుడు పాకం వేసాను ఇలా గట్టిగా వచ్చేసింది అంటే పాకం వచ్చినట్టు ఫ్లేమ్ ఆఫ్ చేసి ఏదైనా ఒక ప్లేట్కి ముందే నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి దానిలో ఇది వేసేస్తాను ఇది ఇలా వేసేసాక ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వాలి ప్లేట్కి ఒద్దే నెయ్యి రాసాను అందుకే అసలు అంటుకోవడం లేదు ఇది కనీసం 15 నిమిషాలు చల్లారనివ్వాలి 15 నిమిషాలు అయ్యింది చల్లారిపోయింది దీన్ని ఇలా తీసేస్తే వచ్చేస్తుంది పల్చగా వేయడం వల్ల ఈజీగా ముక్కలుగా అయిపోతుంది ఇది మొత్తం తీసేస్తాను మనం కప్పుడు బెల్లం వేసాం కదా కప్పుడు ముక్కలు వచ్చేసాయి ఇవి చాలా తేలిగ్గా ఇట్టంటే విరిగిపోతున్నాయి దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది మొదట నూపప్పును మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇలా గ్రైండ్ చేసిన నూపప్పుని సగం తీసేసి ఈ బెల్లం ముక్కలేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాను కాస్త ఇలాచి పౌడర్ కూడా వేయాలి ఇది ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది అలాగే మిగిలిన నూపప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది మొత్తం గ్రైండ్ చేసాను ఇదంతా ఒకసారి కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి బాగా పొడిగా ఉన్నట్టు అనిపిస్తే ఒక రెండు స్పూన్లు నెయ్యి గాని పాలు గాని వేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మళ్ళీ జారుగా అయిపోతుంది నేను నెయ్యి ఎక్కువ వేసాను కదా ఉండలు చుట్టడానికి సరిపోయింది ఇలా ఇప్పుడు అన్ని ఉండలు చుట్టేసుకోవాలి బూరలు వేసుకోవడానికి తోపు కోసం ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక స్పూన్ బెల్లం చిటికెడు ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి బాగా లూజ్గా అవ్వకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కాక ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకోవాలి ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి కాస్త వేగాక అప్పుడు మాత్రం అటు ఇటు తిప్పుకోవాలి లేకపోతే కింద అంటుకుంటది కాస్త రంగు వచ్చాక ఇలా తీసేసుకోవాలి బాగా ఎక్కువ రంగు రానవసరం లేదు బయటికి తీసాక ఇంకా రంగు వచ్చేస్తాయి గోధుమ పిండి ఇట్టే రంగు వచ్చేస్తుంది కదా అన్నీ ఇలా వేయించేసుకోవడమే అంతేనండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా రోజులు నిల్వ ఉంటాయి చాలా బాగున్నాయి కదా నచ్చాయా మీకు
ఈ చిమ్లీ బూరెలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.